నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జనవరి 1 నుండి ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక చర్యలు, మంత్రి కామినేని శ్రీనివాస్. అధికారుల సమన్వయం లోపం వల్లనే నగరంలో తాగునీటి ఎద్దడి, వైఎస్ఆర్సీపీ నాయకుల విమర్శ. పాఠ్యాంశాలతో పాటు మెడికల్ ఫౌండేషన్ కోర్సు అందించడం అభినందించదగ్గ అంశం, భాష్యం అల్ముని మీట్లో ఎమ్మెల్సీ రామకృష్ణ. స్థానిక సెయింట్ జోసెఫ్ హాస్పిటల్స్లో నూతన క్యాజువాలిటీ విభాగాన్ని నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 110 సంవత్సరాల క్రితం స్థాపించి సేవే లక్ష్యంగా నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తున్న హాస్పిటల్గా సెయింట్ జోసెఫ్స్కు మంచి గుర్తింపు ఉన్నదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నిరుపయోగంగా ఉన్న వైద్య పరికరాలను వినియోగంలోకి తెస్తామని, సిబ్బంది కొరతను కూడా అధిగమించేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకోనున్నట్లుగా తెలిపారు. ఇవాళ సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో క్యాజువాలిటీ వార్డు ఇనాగ్రేట్ చేయడానికి పిలిచారు, వచ్చాను. నాకు ఈ హాస్పిటల్ దాదాపు 45 ఏళ్ళ నుంచి తెలుసు. ఇది స్థాపించి 111 ఏళ్ళు అయిందంట. ఎంతోమందికి ఇది సేవ చేస్తే కాకుండా సర్వీస్ మైండ్తో వీళ్ళు చేసేది నేను చాలాసార్లు చూశాను. నీకు ఏదో చాలా బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టి దాని మీద బోల్డ్ ఇన్వెస్ట్ చేసి పేషెంట్లకి చాలా పరుగు బాధ్యత లేకుండా చాలా సింపుల్గాను ఎంతకాలం ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయో నాకు చూస్తే అన్ని హాస్పిటల్స్ ఈ రకంగా ఎందుకు చేయకూడదు? క్వాలిటీ ఉండాలి కానీ దాన్ని హంగులు ఆర్భాటాలు ఎక్కువ ఉండకోకుండా ఈ రకంగా చేస్తారు. ఇక్కడ వీళ్ళకి చేసిన సర్వీసు వల్లనే వీళ్ళకి ఆ సొసైటీలో అంత గుడ్ విల్ ఉంది. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో దాదాపు 1100 అంటే ఈచ్ మండలానికి ఆల్మోస్ట్ యావరేజ్ 2 ఉన్నాయి. 1100 చిల్లర ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. అన్ని ఇన్స్టిట్యూషన్లు 1400 ఉన్నాయి. ఇవాళ కొత్త ఎక్కడన్నా కావాలంటే మరీ రిమోట్ ప్లేసుల్లోనో లేకపోతే చాలా ఏరియాకి లేకపోతే కొత్తవి పెట్టాలి. కానీ ఉన్న హాస్పిటల్స్లో డాక్టర్స్ని పెట్టి మెడికల్ పారామెడికల్ స్టాఫ్ని పెట్టి అక్కడ డయాగ్నోసిస్, మందులు ఉండి ఎక్విప్మెంట్ ఉంటే చాలు. ముందు అది చేసి తర్వాత కొత్త హాస్పిటల్ గురించి ఆలోచిద్దాం. ఇవాళ రేపు జనవరి 1 నుంచి రేపు 5 కొత్త ఇనీషియేషన్స్ మొదలు పెడతాం. జనవరి 1 నుంచి 1 ఫ్రీ డయాగ్నోసిస్ అన్నీ మొదట జనవరి 1 నుంచి ఫ్రీ డయాగ్నోస్ చేస్తున్నాం. మళ్ళీ 15 నుంచి టెలిరేడియాలజీ, అలాగే తర్వాత సిటీ స్కాన్ కూడా ఫ్రీ చేస్తున్నాం. దాంతోపాటు 102 కాల్ సెంటర్ ప్రెగ్నెంట్ ఉమెన్కి, అలాగే తల్లి పిల్లల్ని డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని అది ఇంటికాడ విత్ అన్ అటెండెంట్ దించేట్టు, వాళ్ళ అటెండెంట్ ఉంటే పర్వాలేదు, లేకపోతే ఒక లేడీ అటెండెంట్ ఇచ్చి పంపించేట్టు. అలాగే ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 180 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఏమి పని చేయకుండా ఖాళీగా ఉన్నాయి. అందుకని అదంతా ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చి ఏ ఎక్విప్మెంట్ అయినా వితిన్ 1 వీక్లో రిపేర్ చేసేయాల్సిన ఎట్లా చాలా ఇనిషియేషన్స్ రేపు 1వ తారీఖు సేమ్ గారి చేతులతో చేస్తున్నాం. త్వరలోనే హెల్త్లో చాలా రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పేదవాడికి వైద్యం చాలా ఖరీదైపోతుంది. కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయం లోపించిన కారణంగానే తాగునీటి పంపిణీ విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ముస్తఫా అభిప్రాయపడ్డారు. నేడు అరండలపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్తఫా, నగర అధ్యక్షులు అప్పిరెడ్డిలు మీడియాతో మాట్లాడారు.
9 నెలల కాలంలో 5 కమిషనర్లు మారని అధికార పక్షంలోని వర్గ పోరులో అటు అధికారులు ఇటు ప్రజలు సమిధలవుతున్నారని అన్నారు. రాజధాని ప్రాంతం అంటూ ఆర్భాటంగా ప్రచారాలు చేసుకోవడమే తప్ప గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. అసలు వైఎస్ కాంగ్రెస్ ఫోన్ చేసి వార్తలు ఉంటుందండి, ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు పంపించేసేవాడు. ఈరోజు వార్తలు లేదా బాబంటే ఎమ్మెల్యే గారు టీడీపీ ఒక నెంబర్ ఇచ్చారంట వాటి పేషెంట్ది, ఆయన చేత ఫోన్ చేపిస్తే వార్తలు పంపిస్తారంటే ప్రైవేట్ వ్యక్తులు దానితోటి వాటర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. గుంటూరు నగరంలో ఇవాళ మంచినీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పలేని విధంగా. ఆడవాళ్ళందరూ పనులు మానుకుని కూలీ నాలికి వెళ్ళేవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి 4-5 గంటలు నీళ్ళ కోసం వేచి ఉంటున్నారు. దీనికి సంబంధించి గుంటూరు నగరానికి ఇప్పటికీ 4 కార్పొరేట్ అధికారులు మారడం జరిగింది. మరి ఎవరికి అవగాహన లేని పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో గుంటూరు ఛానల్లో గతంలో నీళ్లు వస్తూ ఉండేవి, మరి దానికి ఆపేసేసి మరి పైపు ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది. దానివల్ల 20 ఎమ్మెల్యే నీళ్ళు వస్తున్నాయి. మరి తెనాల నుంచి కానివ్వండి పక్కన తీసుకోవడం వల్ల మొత్తం 50-60 ఎమ్మెల్యే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మొన్న ఈ మధ్యలో మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసి వస్తే ఆ గతంలో పాత ఛానల్లో ఏ విధంగా నీళ్లు వదిలితేనే ఈ గుంటూరు ఇరానికి నీళ్లు సరిపోతాయి అని చెప్పేసి మళ్ళీ దానికి అవగాహనకు వచ్చారు. మళ్ళీ 2-3 రోజుల్లో నీళ్లు ఇస్తారంటారు. మేమేం చెప్పామంటే దీనికి సంబంధించి సగభాగం ఒకవైపు ఇవ్వండి, సగభాగం ఇంకోవైపు ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా గుంటూరు పరిస్థితి చూస్తుంటే నిజంగా మరి వాటర్ సంబంధించి కావాలని చేశారో మరి ఎందుకు జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితి కాబట్టి వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి అధికారుల మధ్య సమన్వయ లోపం, రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటంతోనే 9 నెలల కాలంలో 5 కమిషన్లు మారారు, 3 SC మారారు. 8 లక్షల జనాభా కలిగినటువంటి గుంటూరు నగరంలో ఈ రోజున ప్రజానీకానికి తాగునీరు కూడా అందజేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాం. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఓ పక్క రాష్ట్ర రాజధానిగా తుళ్ళూరుని ప్రకటించి గుంటూరుని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవాళ రాష్ట్ర రాజధాని నగరం నడిపొడ్డున గుంటూరు నగరంలోనే ఎండాకాలం రాకముందే డిసెంబర్ నెలలోనే తాగడానికి నీళ్లు లేవంటే మీరు కట్టే రాజధాని కూడా ఏమాత్రము ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయన్న విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అందుకే ఇప్పటికే పలు విధాలుగా అధికారులు దృష్టి తీసుకెళ్ళాం, ప్రజాప్రతినిధులకు చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా కూడా గుంటూరు నగరంలో నెలకొన్నటువంటి నీటి తీవ్రత ఇబ్బందుల్ని తొలగించకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. భాష్యం అల్ముని మీట్ 2015ను నేడు స్థానిక కొరటిపాడులోని కొమ్మినిన్ని గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రామకృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా భాష్యం మెడిక్స్ పేరుతో సాధారణ పాఠ్యాంశాలతో పాటుగా మెడికల్ ఫౌండేషన్ కోర్సును కూడా అందించడం నిజంగా అభినందించదగ్గ అంశమని అన్నారు. దేశానికి సమర్థత కలిగిన వైద్యులను అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. మన ఊరు నిజంగా జరిగిన సంగతి ఒకటి చెప్పి సంబంధించిందంటే ఒక అనాథాశ్రమానికి ప్రసంగాలు అందించారు. ఈ అనాథాశ్రమం చక్కటి సేవలు అందించాలి, చాలా మందికి ఉపయోగపడాలి, ఈ విధంగా ఒక్కొక్క రకంగా చెప్పారు. ఇది తప్పటి రూపంలో కంటే కుటుంబ సభ్యుల్ని తద్వారా మనము ఇంకొకరితో పోల్చుకొని మనం వెనకబడ్డాము అనుకోవద్దు. మన కుటుంబ సభ్యుల్ని మన వాళ్ళని ఎంత సంతోషంగా ఉంచాము అనే దానితో మనం ఎక్కువ సంతోషపడతాం. సో ఇది అందరూ ప్రాక్టికల్గా ఆచరిస్తారని భావిస్తూ నాటి అవకాశం ఇచ్చిన ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి, ఎందుకంటే ఇతరుల్ని ఆరోగ్యంగా ఉంచేటట్టు చేయడానికి డాక్టర్లు కాబట్టి. జుట్టు
రాలకుండా డాక్టర్ గారి సలహాలు ఉంటుంది అని టీవీలో వేస్తారు. ఒక జుట్టు ఉండదు, గుండె జబ్బుల మీద డాక్టర్ గారు సలహా ఇస్తే అంటే ఆయన అంటుంటాడు. ఆయన అలా వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక మంచి సక్సెస్ ఫీల్డ్ వచ్చే టైంకి రెడీ చేస్తాం మొత్తం. అందులో కూడా మళ్ళీ మీరే ఉండాలి. మరి మీరు డాక్టర్స్ ఆల్రెడీ డాక్టర్స్ అనిపించడం తెలియదు కానీ నాకు ఎప్పుడన్నా ఇన్ని ఇంటర్ నడుతున్నప్పుడు కొంచెం చిరాకు కానీ ఇరిటేషన్ కానీ కోపం కానీ వస్తామని నాకు కూడా మెంటల్ హెల్త్ అఫెక్ట్ అయ్యే రోజు కూడా ఉంది. అయినప్పుడు నేను మెడిసిన్ డాక్టర్ రోజు కూర్చుంటాను సేపు. అల్యూమిని 2015 సమావేశంలో పాల్గొంటూ నాకు నిజంగా చాలా సంతోషం. గత 13 సంవత్సరాలుగా మరి భాష్య మెడిక్స్ ప్రోగ్రామ్ని చాలా విజయవంతంగా నిర్వహించటం, మరి ఓల్డ్ స్టూడెంట్స్ ఇవాళ మీట్ అవ్వటం, అందులో నేను పాల్గొనటం నిజంగా అదృష్టంగా భావిస్తాను. ఇవాళ డాక్టర్ల యొక్క అవసరం మన దేశానికి మన రాష్ట్రానికి చాలా ఉంది. నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడానికి నాణ్యమైనటువంటి మరి వైద్య విద్య అందించాల్సినటువంటి అవసరం, ఇంటర్మీడియట్ దానికి సంబంధించినటువంటి భూమిక పిల్లలకు ఏర్పడుతుంది. మరి వైద్య విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా మరి భాష్యం నిర్వహించడం, భాష్యం స్కూల్స్ యాజమాన్యం వారిని నిర్వహించడం నిజంగా ఆనందించదగ్గ విషయము. మరి ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో నేను పాల్గొనడం నాకు ఎందుకు సంతోషం అని చెప్పానంటే, ఇవాళ భాష్యం స్కూల్స్ అధినేత రామకృష్ణ గారు స్కూల్స్ని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా ఇంటర్మీడియట్ స్థాయిలో వైద్య విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి నాకు ఒక పోలిక ఉంది, ఆయన కూడా బీఈడి చేయడం జరిగింది. నేను కూడా దాదాపు 30 సంవత్సరాల పాటు బీఈడి కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేయడం జరిగింది. అందుకని ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ అనేక రకాలుగా మరి అటు సైకాలజీ పరంగా ఇటు మరి వైద్యపరంగా డాక్టర్ల యొక్క అవసరం చాలా ఉంది. ఇవాళ ప్రజలు అనేక రకాలైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ ఒత్తిడితో కూడినటువంటి జీవితం వల్ల అనేకమైనటువంటి రోగాలు ప్రజలకు రావటం జరుగుతుంది. అందుకని ఇవాళ వైద్యుల యొక్క అవసరం ఎంతో ఉందని చెప్పిన ఆ వైద్య విద్యని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి భాష్యం స్కూల్ సమేత రామకృష్ణ. శివుడు అభిషేక ప్రియుడు, తేజో రూపధారి అయిన శివునికి రుద్రాభిషేకం చేస్తే సర్వ శుభాలను కలుగజేస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. భక్తితో రుద్రాభిషేకం చేస్తే అవి జీవితాన్ని అత్యంత శక్తివంతంగా ప్రభావితం చేస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ అభిషేక కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటూ ఉంటారు. స్థానిక ఆర్టీసీ కాలనీలోని సాయి మందిరం ఎదురు గ్రౌండ్స్ నందు రుద్రునికి 108 రకాల ద్రవ్యాలతో మహారుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.
చివటి న్యూస్లో ఇప్పటిక విరామం.